ఆర్టీసీ ఛార్జీలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అది మామూలు రేంజ్ అంటే పెరగడం అంటే 1.5 ఛార్జ్. నేను దానికి రీజన్ చెప్పాను ఇంతకు ముందే, వన్ టైం అయితే తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే చేసిందో అప్పుడు వీళ్ళు కూడా ఆ లోపం ఎక్కడో సరి చేసుకోవాలి. దాని గురించి ఇంతవరకు నోరు మెదపరు, నోరు మెదిపే ప్రయత్నం కూడా చేయరు మన పేర్ని నాని గారు రవాణా శాఖ. అదే సందర్భంలో ఆయన కి సంబంధించి ఇప్పుడు ఈ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా, అవి కూడా ఆయన మంత్రిత్వ శాఖ కిందకే కదా వచ్చేది. ఇప్పుడు విమానం రేట్లు చూస్తే ఇది 2146 రూపాయలు ఈ రేంజ్ ఏది హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాడు. అదే ఇక్కడ ఈ బస్సులు హైదరాబాద్ టు వైజాగ్ లాంటివి చూసుకుంటే ఈ రేంజ్ లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏది 1100 ఈ రేంజ్ లో. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక రేట్ అయితే 3000 రూపాయలు ప్రైవేట్ బస్సులో వసూలు చేస్తారు. హైదరాబాద్ టు వైజాగ్ కి 2000 నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తారు. అలాగే విజయవాడకి కూడా దాదాపు 2000 రూపాయలు వసూలు చేస్తారు. గవర్నమెంట్ బస్సుల్లో 1.5 వేయడం తప్పు. సరే దాన్ని ఇక మనం గెలిచినా ఓడిన మా ఇష్టం అన్న కోణంలో ఉన్నారు కాబట్టి, అంటే ఇంతకు ముందు కూడా 1.5 రేట్లు డబ్బులు కట్టారు కాబట్టి జనాలు పెద్దగా ఫీల్ అవ్వరు అనేటువంటిది. తెలంగాణ ప్రభుత్వం తగ్గించినప్పుడు వాళ్ళతో పోటీ పడి తగ్గించడం అన్నది కాకుండా, ఎందుకంటే పెట్రోల్లోనే తగ్గించలేదు, ఇది ఎందుకు తగ్గిస్తాం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేదు వెళ్ళానే ధైర్యం, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఓటేరు కదా అన్నటువంటి ధైర్యంతో వదిలేస్తారు. అయితే ప్రైవేట్ వాళ్ళ దోపిడీ ఎందుకు ఆపలేరు? ఇదివరకు ఇదే ప్రైవేట్ వాళ్ళ దోపిడీ అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఈ ట్రావెల్స్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర నుంచి మనం ముడుపులు తీసుకుని ఆగుతున్నాం, లేకపోతే ధైర్యం చాలట్లేదా? ఎందుకని ఆ రేట్లు అందులో పోని ఎక్కడో చాటుగా అమ్ముతున్నారా, ఆన్లైన్ లో పెట్టి అమ్ముతున్నారు? వాస్తవంగా అవన్నీ టూరిస్ట్ బస్సులు, టూరిస్ట్ బస్సుల్ని స్టేజ్ క్యారియర్లుగా వాడతారు, అదే తప్పు. సరే మనం ఫెసిలిటీ కల్పించలేం కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి పెనాల్టీలు వేసి అనుమతిస్తా ఉంటారు. దాంట్లో మళ్ళీ ఈ దోపిడీ ఏంటి, ఇంతకు మించి అమ్మకూడదని చెప్పలేరా, పెట్టలేరా? ఇక్కడ పేరు నాని గారు తనకి తాను ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అక్షయం.